టెలింగ్ తను. ప్రజ్ఞ నాతో ఎంత యాటిట్యూడ్తో మాట్లాడిందంటే అసలు తన గురించి తను ఏమనుకుంటుంది? హౌ డేర్ షీ. తను తనైతే అంత తేలికలుగే మనిషి నాకు అనిపించట్లేదు. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడిందంటే. నానమ్మ ప్రవీణ్ సంగతి పక్కన పెట్టు, తను ఎవరినైనా పడేయగలదు. మరిప్పుడేం చేస్తావు? ఎక్కడ వెతుకుతావు తన్ని? తెలియడం లేదయ్యా, ఐ డోంట్ నో వాట్ టు డు. రామ్సింగ్ చెప్పండమ్మా. కనిపించిందా? లేదమ్మగారు, నాకు ఇంతవరకు కనిపించలేదు. మాట అయినా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? మరొక ప్రాబ్లం వచ్చింది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే. అలియా, ప్రజ్ఞని ఏమైనా చూసావా? ఏమైంది నానమ్మా? ఎవరి కోసం వెతుకుతున్నావు? ప్రజ్ఞ కోసం. చెప్పకుండా ఎటో వెళ్ళిపోయింది తను. అయ్యో నానమ్మా, ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? అభి తనెక్కడా లేదు, అందుకని ఇంత టెన్షన్ పడుతున్నాను. మీరిద్దరూ దేని గురించి పట్టించుకోరు, అన్ని నేనే చూసుకోవాల్సి వస్తోంది. నానమ్మా ఏమీ పట్టించుకోకపోతే అసలు పెళ్లిని చేసుకుంటా? అయినా తనకు తెలుసు కదా ఈరోజు రిసెప్షన్ అని, ఎక్కడికి వెళ్ళదులే నానమ్మా. అయినా ఒకసారి వెతుకు, నేను వెళ్ళి కిచెన్ లో చూసొస్తాను. ఇప్పుడు ఇదేం కొత్త డ్రామా ఆలియా? డ్రామా కాదనియా, అంతా రియలే. తన ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఏంటి? తన మనసులో ఏమనుకుంటుందో తెలియడం లేదు. నన్ను ఎన్ని మాటలని వెళ్ళిందో తెలుసా నీకు? మొత్తం తప్పంతా నీదే అనయ్యా. నేనేం చేశాను? మొత్తం అంతా తనకింత త్వరగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అనయ్యా, మన ప్లాన్ అయితే ప్రవీణ్ ముందు తన నిజ స్వరూపం బయటపెట్టాలనే కదా. కొన్ని రోజులు తన్ని మేనేజ్ చేస్తుంటే గనుక అంత సవ్యంగా ఉండుండేది. అనయ్యా, ఒకవేళ ప్రవీణ్ ముందుకి తను రాలేదంటే అప్పుడు మొత్తం ప్లాన్ అంతా నాశనం అవుతుంది కదా. రిలాక్స్ ఆలియా, ఇదంతా నేను ముందు కూడా చూశాను. సంబంధం కుదిరిన తర్వాత తను నన్ను కాదని వెళ్ళిపోయింది, కానీ నానమ్మ ఇచ్చిన నెక్లెస్ చూసి తర్వాత సరే అని పెళ్లి కొప్పుకుంది. ఈసారి కూడా ఎవరైనా వచ్చి మెళ్ళో నెక్లెస్ వేసి పిలుస్తారనుకుంటుందేమో. మరైతే వెళ్ళొచ్చు కదనయ్యా, వెళ్ళి తీసుకురా తన్ని. లేదాలియా, కిందటిసారి అంటే నాకు తన ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ ఈసారి తనని పుట్టింట్లోనే ఉండనివ్వు. తనని తీసుకెళ్లడానికి ఎవరూ రారని తను రియలైజ్ అయినప్పుడు తనే పరిగెత్తుకుంటూ వస్తుంది. మాక్ మై వర్డ్స్ అండ్ జస్ట్ రిలాక్స్ ఆలియా. ప్రజ్ఞ, ఎలా ఉన్నావు నువ్వు? ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు? అంత బానే ఉంది కదా. నాకు తెలుసు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని. అభి కారణంగానే కదా, అభి ఇంకా అతని కుటుంబ సభ్యుల కారణంగా నువ్వు ఏడుస్తున్నావు. ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను అర్థం చేసుకోగలను. ఈ కన్నీళ్ళు ఆనంద బాష్పాలు అవునా? ఈ మాత్రం సంతోషం ఉండాల్సింది కదా ప్రజ్ఞ. ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద కుటుంబం, ఇదంతా నీకు ఒక కలలా ఉంటుంది కదా. అనుకోకుండా ఊహించిన దానికంటే ఎక్కువ దక్కింది అంటే గనక మనకి కన్నీళ్లు తప్పకుండా వస్తాయి. అయినా పుట్టిల్లు పుట్టిల్లే అవుతుంది కదా, నీకు నీ పుట్టిల్లు గుర్తుకొస్తూ ఉంటుంది. అరే అందుకే కదా నువ్వు అందరినీ కలవాలని వచ్చావు. ప్రజ్ఞ, నేను నిజంగానే నీ గురించి చాలా సంతోషంగా ఉన్నాను. నీకు తెలుసా, ఒక పేపర్లో ఒక హెడ్లైన్ వచ్చింది, సిండ్రెల్లా గెట్స్ హెర్ ప్రిన్స్ చార్మింగ్ అని. బాగుంది కదా. ఒకవేళ అమ్మాయి నీలాంటిదైతే అప్పుడు కథ కూడా సిండ్రెల్లా కథలాగే ఉండాలి కదా. అంటారు కదా, ఏ కథకైనా మంచి ముగింపు ఉంటేనే బాగుంటుందని. ఇక నీ కథ అయితే ఎంత సంతోషంగా ప్రారంభమైందంటే ఇక నీకు అంతా మంచే జరుగుతుంది. ఎంత మంచిగా అంటే కనీసం నువ్వు ఊహించలేవు కూడా. మనందరం అసలు అనవసరంగా సెలబ్రిటీస్ గురించి తప్పుగా ఆలోచిస్తాం, ఎందుకంటే మనం ఎప్పుడూ వాళ్ళని దూరం నుంచే చూస్తూ ఉంటాం, అందుకే వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నాం. అయినా అసలు మీడియా వాళ్ళు ఏవైతే రాస్తూ ఉంటారో, ఏవైతే మనకు చూపిస్తారో, మనం వాటినే చూసి లేదా చదివి అందరినీ తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. అభి విషయంలో కూడా నేను అచ్చం అలాగే అనుకున్నాను. అభి కుటుంబ సభ్యులు ఏదైతే అర్చన విషయంలో చేశారో దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ అభి మాత్రం వాళ్ళ నానమ్మకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం ప్రజ్ఞ. ఏ అబ్బాయి అయితే వాళ్ల పెద్దలను గౌరవిస్తాడో, పేద గొప్ప ఆడంబరాల గురించి ఆలోచించకుండా ఉంటే గనక తనలో ఖచ్చితంగా కొంత మంచితనం ఉందని అనుకోవాలి. ఇక ఎక్కడైతే నువ్వుంటావో అక్కడ ఎలాంటి తప్పు జరిగే అవకాశం ఉండదు కదా ప్రజ్ఞ.
నేను బయలుదేరుతాను. ప్రజ్ఞ రిక్షా వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. ఇక ఇక్కడ నీకు ట్యాక్సీ కూడా దొరకదు. ఒక స్నేహితుడిగా కాకపోయినా మీ ఎదురింటి వాడిగా అయినా నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. త్వరగా కానివ్వండి, గెస్ట్లు వచ్చేస్తుంటారు కదా, ఇంకా చాలా పని ఉంది. పైకి, ఇంకా పైకి. ఏంటి, ప్రజ్ఞ కనిపించలేదా? లేదు, ఇల్లంతా వెతికాను, ప్రజ్ఞమ్మ గారు ఎక్కడా కనిపించలేదు. నువ్వు మేడ మీద చూసావా? నేను మేడ మీద కూడా చూశాను, కానీ తను నాకు ఎక్కడా కనిపించలేదు. మేడ మీద కూడా చూసావా? అవునమ్మా. మరైతే ఎక్కడికి వెళ్ళుంటుంది? సురేష్, ఒక రిక్వెస్ట్. నన్ను అక్కడ చూసినట్టు నువ్వు ఆ అమ్మకి కానీ ఇంకా ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. అంటే నువ్వు వాళ్ళని కలవకుండానే ఇక్కడికి తిరిగి వచ్చేసావా? అవును, కానీ నువ్వు వాళ్ళకి ఏమీ చెప్పకూడదు. కానీ ఎందుకు ప్రజ్ఞ? సురేష్ ప్లీజ్, ఇప్పుడు నన్ను ఏమీ అడగొద్దు. అసలు నా తలరాతే బాలేదేమో అనిపిస్తోంది. అత్తగారు దొరికింది, కానీ అది కూడా గయ్యాళ్ళ అత్తగారు. ఇక భర్త హరిశ్చంద్రుడు లాంటివాడు. నాకు అస్సలు అర్థం కావడం లేదు, నేను అసలు కలియుగంలో ఉన్నానా లేక సత్యయుగంలోనా? తనైతే ప్రజ్ఞ కదా, కానీ తనతో పాటు ఉన్నది ఎవరు? వెళ్ళి చూస్తే సరే, వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ప్రజ్ఞ నన్ను ఎందుకు చెప్పొద్దని చెప్పింది? తను మా వీధికే వచ్చింది, కానీ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? కాస్త కంగారుగా కూడా కనిపిస్తుంది. అంత మంచి జరగాలి. తన కొత్త జీవితం ఎంత అందంగా కనిపిస్తుందో అంతే అందంగా ఉండాలి కూడా. త్వరగా వెళ్ళు వైశాలి, త్వరగా వెళ్ళు, లేదంటే సినిమా అయిపోతుంది. ఆ వ్యక్తి ఎవరో తెలియలేదంటే. ప్రజ్ఞ, నువ్వు ఎక్కడికెళ్ళిపోయావు? అది కూడా ఎవరికి చెప్పకుండా. నీకు తెలుసు కదా, ఇంట్లో అందరూ నీ గురించి కంగారు పడుతూ ఉంటారని. నేను నిన్ను వెతకడానికి బయలుదేరుతున్నాను. అక్క, అదేంటంటే నేను ఈరోజే కాలేజీలో రీజాయిన్ అవ్వాలి, కానీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయలేదు ఈరోజు రిసెప్షన్ అని. అందుకే ఇన్ఫామ్ చేయడానికి స్వయంగా వెళ్లాల్సి వచ్చింది, లేదంటే వాళ్ళు జాబ్ని టర్మినేట్ చేస్తారు. నేను త్వరగా వచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఆటోలు స్ట్రైక్ కదా, అందుకని ఆలస్యం అయిపోయింది. పర్వాలేదు, మొత్తానికి నువ్వు టైంకి వచ్చేసావు కదా, ఇక్కడ వెళ్ళి తొందరగా తయారైపో. అలాగే అక్క. అబద్ధం చెప్తోంది వైశాలి. అబద్ధం చెప్తోంది అంటే తను ఖచ్చితంగా ఏదో విషయం దాస్తోంది అనే దాని అర్థం. ఇక అసలు రహస్యం ఏంటో తెలుసుకునే తీరాలి. నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు కదా? ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అండ్ హౌ డేర్ యూ లీవ్ దిస్ రిసెప్షన్ లైక్ దిస్? మా రెప్యుటేషన్ గురించి నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించనే లేదా? నానమ్మ ఎంత కంగారు పడిందో తెలుసా నీకు? నువ్వు తను ఏమీ అనకు. విషయం అలాంటిది, మరి తను ఉన్నట్టుండి వెళ్లాల్సి వచ్చింది. వాళ్ల కాలేజీలో ఎవరికి తెలియదు కదా ఈరోజు తనకి రిసెప్షన్ అని. చూడమ్మా, నువ్వేవీ కంగారు పడకు. రిసెప్షన్ తర్వాత నేనే స్వయంగా కాలేజీకి వచ్చి మాట్లాడతాను. ఇక నువ్వు తొందరగా తయారైపో, గెస్టులందరూ వచ్చేస్తారు. నువ్వేంటి ఇంకా ఇక్కడే నిలబడి చూస్తున్నావు? తయారైపోయావు కదా, వెళ్ళి అతిథుల సంగతి చూడు.
చూడమ్మా, నీకిప్పుడు ఏ సమస్య వచ్చినా సరే నాతో చెప్పు. నేనున్నాను కదా, నేను నీ ప్రాబ్లం తీర్చేస్తాను, అలాగే అందరికీ నచ్చ చెప్తాను కూడా. కానీ నువ్వెప్పుడు సంతోషంగా ఉంటే చాలు. దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్. ఓకే, నువ్వు తయారైపోయి త్వరగా కిందికొచ్చేసాయి. ఇది మీ వీధిలో జరిగే ఫంక్షన్ కాదు, ఇది మన వెడ్డింగ్ రిసెప్షన్. సో స్మైల్. నాకు తెలిసి ఇప్పుడు నీకు నవ్వు పూర్తిగా కరువైందని, కానీ నీ పెళ్లి చాలా గొప్ప ఇంట్లో జరిగింది కదా, సో వీ కెన్ అఫోర్డ్ ఇట్. సో ప్లీజ్ స్మైల్. Congratulations, darling. I'm so happy for you. Thanks. Aina ni mohan chustane telisipothundi neeku ikkada jarugutunnanta kuda ardham ayipoyindani anduke velli ikkada nundi. And please don't disturb us. రండమ్మా రండి, ఎలా ఉన్నారు అందరూ? నమస్కారం. నమస్కారం అండి. ఏమైంది సరళ, నీ ఆరోగ్యం బానే ఉందిగా? అవునండి, బానే ఉన్నాను. అబద్ధం చెప్తోంది వదిన గారు, ఇక్కడికి రావడానికి ఒక గంట ముందు కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సమయంలో కూడా ప్రజ్ఞా ప్రజ్ఞాని కలవరిస్తోంది. మీరే చెప్పండి, ఇప్పుడు తనకి పెళ్లి జరిగింది, ఇంత పెద్ద ఇంటికి కోడలయ్యింది, ఇంకా తన గురించి ఎందుకు టెన్షన్ చెప్పండి? నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానా? లేదు లేదు, మీరు చాలా సరిగా చెప్పారు వదిన. ఇక్కడుండి ప్రజ్ఞ ఒక గంట ముందే బయటకు వెళ్ళింది, కానీ తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళలేదని వీళ్ళ మాటలను బట్టి అనిపిస్తోంది. ఒకవేళ తను పుట్టింటికి వెళ్ళలేదంటే ఎక్కడికి వెళ్ళింటుంది? సరళ, నువ్వు తన గురించి ఏం కంగారు పడకు. ప్రజ్ఞ ఇప్పుడు మా బాధ్యత. తన్ని చూసుకోవడానికి ఇక్కడ నేనున్నాను కదా. అయ్యో, నేను కొంచెం కూడా కంగారు పట్టలేదండి. మీరుండగా నాకెందుకు కంగారు? అత్తయ్య అన్ని విషయాలు పెద్దవి చేసి చెప్తూ ఉంటారంతే. ఇప్పుడు నీకు టెన్షన్ ఏం లేదు కదా, ఇక్కడే నిలబడి మాట్లాడతారా ఏంటి? లోపలికి పదండి. ఈ ప్రజ్ఞ మేడం ఏ వాట ఆడుతుందో ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ తన ఆటలు నా దగ్గర సాగం. ఇప్పుడు తన బలహీనత ఏంటో నాకు తెలిసిపోయింది. దాన్ని నేను సమయం వచ్చినప్పుడు బయట పెడతాను. వదిన, నువ్వు నాకు దొరికిపోయావు. ఏం చేస్తాం, దొంగ ఎంత పరిగెత్తినా దొరికిపోవాల్సిందే కదా. దొంగను పట్టుకోవడంలో నేను ఎక్స్పర్ట్ అని చెప్పచ్చు. అదేంటి నీ మొహంలో ఇందాకున్న ఆ యాటిట్యూడ్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆ వింక్ అనిపించడం లేదండి, ఏమైంది? ఇందాక చాలా యాటిట్యూడ్తో చెప్పాడు కదా నేను ఇక్కడికి తిరిగి రాను అని. ఇప్పుడేమైంది, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు నువ్వు? లెట్ మీ గ్యాస్, రాణిగారి ప్రాణం చిలకలో ఉంటుంది, అలాగే నీ ప్రాణం మీ అమ్మలో ఉంది. అమ్మ ఆరోగ్యం అసలు బాగలేదు కదా వదినా, చూడలేకపోయావు. ఇక నుంచి నేను మా పుట్టింట్లోనే ఉంటాను, ఈ ఇంట్లో నేను ఉండలేను అని చాలా ఆలోచించుకుని ఇక్కడి నుంచి వెళ్ళావు. కానీ నువ్వు ఇక్కడికే తిరిగి రావాల్సి వచ్చింది కదా, ఎందుకు? అమ్మకేమైనా అవుతుందని. ఏం చేస్తాం, ఇలాంటి విషయాల్ని నేను చాలా తొందరగా నోటీస్ చేసేస్తాను. ఇక ఇప్పుడు నీ బలహీనత ఏంటో నాకు పూర్తిగా తెలిసిపోయింది కదా. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఇట్. అలాగే నీకోసం ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళలేవు,
అత్తారింట్లోనే ఉండలేవు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన ఎలాగూ నీలాంటి వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ ఏవీ ఉండవు కదా. కానీ ఐఎమ్ ష్యూర్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదని తెలుసుకొని నువ్వు కూడా ఎంతో కొంత బాధపడి ఉండుంటావు. ప్రవీణ్ని నాకు దూరం చేశావు కదా నువ్వు, ఇప్పుడు చూడు నేను నీకు ఏమేవి దూరం చేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. చూశారుగా ఆడపడుచు ఇంకా వదినలు ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారు. నాకు వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి పరిచయం ఉందేమో అనిపిస్తోంది. మా ప్రజ్ఞ అందరితో కలిసిపోతుంది, మొదటి పరిచయంలోనే అందరినీ తన వాళ్ళని చేసుకుంటుంది. నేను అదే కోరుకుంటున్నాను, తను మా కుటుంబంతో పూర్తిగా కలిసిపోవాలని, అందరూ సంతోషంగా సరదాగా ఉండాలని. అంతే, అంతకన్నా ఇంకేం కావాలి? అభి ఇలా రా బాబు. నమస్తే. నమస్తే. రావడానికి ఏం ఇబ్బంది కలగలేదు కదా? లేదు బాబు గారు, మాకెందుకు ఇబ్బంది కలుగుతుంది? మేము మీ బంధువులం అని ఏ ఆటో వాడికి తెలిసినా మమ్మల్ని ఇక్కడ ఫ్రీగా దించేసి వెళ్తాడు. అరే మీరంతా ఇక్కడే నిలబడ్డారు ఎందుకు? లోపలికి రండి, పదండి. ఒకవేళ మీ అమ్మాయి మీరు ఇక్కడ నిలబడ్డం చూసిందంటే తను నన్ను ఇంట్లోంచి పంపించేస్తుంది. బావగారు మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. నేను జోక్ చేయడం లేదు, ఐఎమ్ సీరియస్. నా భార్య నేను అనుకున్న దానికంటే స్మార్ట్ గా ఉంది. మీరు నిజంగానే జోకులు బాగా వేస్తున్నారు. రండి లోపలికి రండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు ఇక్కడికి చాలా మంది విచ్చేశారు, రాకుండా ఎలా ఉంటారు? సందర్భం అలాంటిది. మన అందరి గుండె చప్పుడు రాక్ స్టార్ అండ్ మై బ్రదర్ అభి రిసెప్షన్ ఇది. మీ అందరి ఈ సాయంత్రాన్ని ఆనందంగా మార్చడానికి చిన్న చిన్న ఏర్పాట్లు చేశాం. ఇక ఏర్పాట్లలో మొదటిగా మీ ముందుకు రాబోతున్నారు ఎంతో అద్భుతమైన ఒక పర్ఫార్మెన్స్ తో సామ్రాట్ అండ్ ఆర్మీ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ప్రజ్ఞగారు కంగ్రాచులేషన్స్. ఇది మీకు. థాంక్ యూ. కంగ్రాచులేషన్స్. శుభాకాంక్షలు. థాంక్ యూ. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అభి సమ్రాట్ మై బ్రదర్ కంగ్రాచులేషన్. థాంక్ యూ మై బ్రదర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థాంక్ యూ సో మచ్. రాక్ సార్ ఎలా ఉన్నావు నువ్వు? లైక్ ఆల్వేస్ యా రాకింగ్. నిజంగా? ఆఫ్ కోర్స్. వాట్ హ్యాపెన్ టు యూ మై ఫ్రెండ్? డోంట్ ఆస్క్ మ్యాన్. లాంగ్ స్టోరీ. ఎంత తొందరగా రిటైర్మెంట్ తీసుకున్నావు, ఇప్పుడిక లైఫ్లో ఫన్నే ఉంది? ఐ గెస్. నువ్వేం కంగారు పడుకు, నేనున్నానుగా ఇక్కడ, అవన్నీ నేను చూసుకుంటాను కదా. కావాలంటే నీకు తనకు మధ్య ఉన్న కెమిస్ట్రీని హిస్టరీగా మారకుండా నేను చూసుకుంటాను. షీఈస్ వెరీ హార్ట్ హియర్. ఇజంట్ షీ గార్జియస్? నో డౌట్. బట్ యు నో వాట్, తను ఎప్పటికీ నాకే సొంతం. అరే ఇప్పుడు అసలే నభి అనిపించావు. అక్కో
అందంగా ఉన్నావు. అచ్చం తెలుగుంటి ఆడపిల్లలా అందంగా ఉన్నావు. పెళ్ళైన మొదటి రోజు ఎలా గడిచింది? అక్క నువ్వెందుకింత సిగ్గుపడుతున్నావు? అయినా అక్క, నీ ఆడపడుచుంది కదా, చాలా పొగరబోతు. నువ్వెందుకు తనతో అంత ఎక్కువగా మాట్లాడుతున్నావు? తన యాటిట్యూడ్ చూపిస్తుంది, నాకైతే కొంచెం కూడా నచ్చలేదు. కానీ ఆ పొగరబోతు అన్నయ్య ఉన్నారు చూడు, ఆయన చాలా మంచివారు. అక్క, బావగారు నిన్ను ఎలా చూస్తున్నారో చూడు. ఒకవేళ ఒక్కరోజులోనే ఆయన నీ ప్రేమలో పడిపోయారేమో. ఒక విషయం చెప్పు, ఇంతకీ పెళ్ళైన మొదటి రాత్రి ఎలా గడిచిందే?